This video is brought to you by AKSIAS. Good morning, all of you. Welcome to AKSIAS. ఈ రోజు కరెంట్ అఫేర్స్ కి స్వాగతం. ఈరోజు మనము అక్టోబర్ 8 కి సంబంధించిన ముఖ్యమైన కరెంట్ అఫేర్స్ ని చూద్దాం. ఈ కరెంట్ అఫేర్స్ ని నేను మీకు ఈనాడు, సాక్షి, హిందూ ఈ మూడు న్యూస్ పేపర్ నుంచి తీసుకొని మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది. దాంతోపాటు కరెంట్ అఫేర్స్ కి సంబంధించి మీరు గుర్తుంచుకోవాల్సిన ఇంపార్టెంట్ కీవర్డ్స్ ని కూడా నేను మీకు ప్రవేశిస్తూ ఉన్నాను. ఇది మనకు యూపీఎస్సీ ఎగ్జామ్స్ కి మరియు ఏపీపీఎస్సీ, టీఎస్పీఎస్సీ గ్రూప్ వన్ మరియు గ్రూప్ టూ ఎగ్జామ్స్ కి, ఇతర కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అంటే లైక్ ఎస్ఎస్సి, సిజిఎల్ కానీ లేకపోతే క్లాట్, ఆర్ఆర్బి, బ్యాంకింగ్ వంటి ఎగ్జామ్స్ కూడా ఈ కరెంట్ అఫేర్స్ అనేది మీకు చాలా ఉపయోగపడతాయి. కాబట్టి రెగ్యులర్గా మీరు ఈ కరెంట్ అఫేర్స్ని ఫాలో అవుతూ ఉండండి. ఇది మనకు కరెంట్ అఫేర్స్కి సంబంధించి ఈ మూడు న్యూస్ పేపర్ నుంచి వచ్చిన పేపర్ క్లిప్పింగ్స్ ఏవైతే ఉన్నాయో సో వాటిని మీకు డైరెక్ట్గా ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. సో మీకు పేపర్ చదివేటప్పుడు కూడా ఈజీగా ఉండాలి అన్న ఒక ఉద్దేశంతో ఈ విధంగా మీకు ప్రొవైడ్ చేస్తూ ఉన్నాను. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే అభ్యర్థులందరికీ ఏకేఎస్ఐఏఎస్ డైరెక్టర్ ఎంఎస్ శశాంక్ గారి ఆధ్వర్యంలో వారికి రెగ్యులర్గా ఈ కరెంట్ అఫేర్స్ని ఫ్రీగా అందించాలన్న ఒక ఉద్దేశంతో మీకు యూట్యూబ్ ఛానల్లో ఈ కరెంట్ అఫేర్స్ని రెగ్యులర్గా అప్లోడ్ చేయడం అనేది జరుగుతుంది. అదేవిధంగా మనకు ఎవ్రీ మంత్ కరెంట్ అఫేర్స్కి సంబంధించిన మ్యాగజైన్ కూడా రిలీజ్ చేస్తూ ఉన్నాము. ఈ మ్యాగజైన్ వచ్చేసి ప్రస్తుతం అక్టోబర్ మంత్కి సంబంధించిన మ్యాగజైన్. మనకు గూగుల్ ప్లేస్టోర్లో ఏకేఎస్ఐఏఎస్ ఇగ్నిషన్ అనే యాప్ ద్వారా మీరు డౌన్లోడ్ చేసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. ఈ మ్యాగజైన్ యొక్క ప్రత్యేకత ఏమిటంటే ఇది మనకు ప్రిలిమ్స్కి మరియు మెయిన్స్కి ఉపయోగపడే విధంగా ఈ మ్యాగజైన్ని రూపొందించడం జరిగింది. మెయిన్స్కి సంబంధించి ఎక్కువగా అనాలిసిస్ అనేది ఖచ్చితంగా అవసరము. సో అందుకే ఒక ప్రతి ఒక్క అంశాన్ని అనాలిసిస్ ఓరియంటేషన్లో మెయిన్స్ ఎగ్జామ్స్కి రాసుకునే విధంగా మీకు ఇక్కడ ప్రొవైడ్ చేస్తూ ఉన్నాము. దాంతోపాటు ఆ టాపిక్కి సంబంధించి ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ కూడా మీకు ఇక్కడ ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. సో ఇందులో ఉన్న అంశాలన్నింటినీ సబ్జెక్ట్ల వారీగా డివైడ్ చేసి లైక్ పాలిటీ, ఎకానమీ, ఇంటర్నేషనల్ రిలేషన్స్, హిస్టరీ, కల్చర్, సో ఈ విధంగా అనేక సబ్జెక్ట్స్గా డివైడ్ చేసి మీకు ఇక్కడ ఈ మ్యాగజైన్లో ప్రవేశించడం అనేది జరిగింది. కాబట్టి ఎవ్రీ మంత్ మీరు ఈ మ్యాగజైన్ని ఫాలో అవుతూ ఉండండి. ఇక ఈరోజు కరెంట్ అఫేర్స్లో భాగంగా కొన్ని ముఖ్యమైన అంశాలు కనుక ఒకసారి మనము చూసుకుంటే యాంటీ మలేరియల్ వ్యాక్సిన్ అని ఒక అంశం మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మలేరియాకి సంబంధించి ఒక వ్యాక్సిన్ని కనుగొనడం అనేది జరిగింది. సో ఇది మనకు వార్తల్లో ఉన్న ఒక ముఖ్యమైన అంశంగా మనము చెప్పుకోవచ్చును. ఇది మనకు ఎగ్జామ్లో అడిగే అవకాశం అనేది ఉంటుంది. సో ఇది ప్రపంచంలోనే తొలి మలేరియా వ్యాక్సిన్గా కూడా మనము చెప్పుకోవచ్చును. సో ఈ మ్యాగజైన్ ప్రస్తుతం వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కూడా ధృవీకరించడం అనేది జరిగింది. సో ప్రపంచ ఆరోగ్య సంస్థ మొదటిసారిగా పిల్లల కోసము ఈ మలేరియా వ్యాక్సిన్ సిఫారసు చేయడం అనేది జరిగింది. సో డబ్ల్యూహెచ్ఓ దీనిపై అధికారికంగా ఒక ప్రకటన కూడా చేయడం అనేది జరిగింది. సో ఈ వ్యాక్సిన్ యొక్క పేరు కనుక ఒకసారి మనం చూసుకుంటే ఆర్టీఎస్, ఇక్కడ ఈ నేమ్ అనేది మనకు ఇంపార్టెంట్, ఆర్టీఎస్ S/A S01 ఆర్టీఎస్ఎస్, ఇది మలేరియా వ్యాక్సిన్ ఎమాంగ్ ద చిల్డ్రన్ ఇన్ సబ్ సహారన్ ఆఫ్రికా అండ్ అదర్ రీజియన్స్ విత్ మోడరేట్ టు హై పి ఫాల్సిపారా మలేరియా ట్రాన్స్మిషన్. సో ఇక్కడ ఈ మలేరియాకి సంబంధించిన ఈ వ్యాక్సిన్ అనేది మనకు చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. సో సాధారణంగా మనకు మలేరియా అనేది దేని వలన వస్తుంది అంటే దోమల వలన ఎక్కువగా ఈ మలేరియా అనేది విస్తరించడం అనేది జరుగుతుంది. సో ఈ మలేరియా బారిన పడి ప్రతి సంవత్సరము వందల మంది, కొన్ని వేల మంది చనిపోవడం అనేది జరుగుతుంది. సో ప్రతి 2 నిమిషాలకు ఒక చిన్న పిల్ల, ఒక బాలుడు లేక బాలిక చనిపోవడం అనేది జరుగుతుంది. సో ప్రతి 2 నిమిషాలకు ఈ మలేరియాతో మరణిస్తున్నట్లు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఒక ప్రకటన కూడా చేయడం అనేది జరిగింది. సో అటువంటి నేపథ్యంలో ప్రస్తుతము ఈ కొత్తగా వచ్చిన ఈ వ్యాక్సిన్ ఏదైతే ఉందో ఇది కొంతవరకు ఈ మలేరియాను అరికట్టే అవకాశం అనేది ఉంటుందని మనము చెప్పుకోవచ్చు. సో 2025 నాటికి, సో ఇది కూడా మనకు చాలా చాలా ఇంపార్టెంట్ ఇది, ఈ సంవత్సరం గుర్తుంచుకోండి, 2025వ సంవత్సరం నాటికి ప్రపంచంలో మలేరియా అనేది లేకుండా నిర్మూలించడంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకోవడం అనేది
మనము గుర్తుకు తెచ్చుకోవాల్సిన అంశం ఇది. సో ఇక్కడ 2025 సంవత్సరం వరకు ప్రపంచం నుంచి మలేరియాని నిర్మూలించడమే ప్రపంచ ఆరోగ్య సంస్థ యొక్క ప్రధానమైన లక్ష్యం. సో ఇందుకోసం వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కూడా తీవ్రంగా కృషి చేయడం అనేది జరుగుతుంది. దాదాపుగా 25 దేశాలలో ఈ మలేరియా నిర్మూలన కార్యక్రమాన్ని కూడా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రారంభించింది. సో ఇక్కడ ప్రస్తుతం ఈ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ మలేరియా వ్యాక్సిన్ ఈ సబ్ సహారన్ ఆఫ్రికా, ఈ ప్రాంతం పేరు కూడా మనకు ఎగ్జామినేషన్ ఓరియంటేషన్ లో గుర్తుంచుకోవాలి, సబ్ సహారన్ ఆఫ్రికాలో ఉన్న పిల్లలలో ఉపయోగించుకోవాలని ఇక్కడ ఒక నిర్ణయం తీసుకోవడం అనేది జరిగింది. ఎందుకంటే ఇక్కడ మలేరియా వ్యాప్తి అనేది ఈ ఆఫ్రికా దేశాలలో చాలా ఎక్కువగా ఉంది, కాబట్టి ఇక్కడ ఈ ప్రాంతాన్ని ఎంపిక చేసుకోవడం అనేది జరిగింది. సో మలేరియా వలన ప్రతి సంవత్సరము దాదాపుగా 260,000 మంది ఆఫ్రికన్ పిల్లలు చనిపోవడం అనేది జరుగుతుంది. సో ఈ ఆఫ్రికన్ కూడా మనకు చాలా చాలా ఇంపార్టెంట్. సో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అండ్ పార్ట్నర్స్ హ్యావ్ రిపోర్టెడ్ ఏ స్టాగ్నేషన్ ఇన్ ద ప్రోగ్రెస్ అగైనెస్ట్ ద డిసీజెస్ దట్ కిల్స్ మోర్ దెన్ 260,000 ఆఫ్రికన్ చిల్డ్రన్ అండర్ ద ఏజ్ ఆఫ్ 5. సో 5 సంవత్సరాలలోపు పిల్లలు ఎక్కువగా ఈ మలేరియా బారిన పడి చనిపోవడం అనేది జరుగుతుంది. సో ప్రస్తుతం ఈ వ్యాక్సిన్ అనేది కొంతవరకు కాపాడే అవకాశం అనేది కూడా ఉంటుంది. సో ఈ వ్యాక్సిన్ పేరు కూడా మనకు చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. సో పిల్లలకు ఇందులో మొత్తం 4 మోతాదులు ఉండడం అనేది జరుగుతుంది. సో ఇప్పటి వరకు 3 ఆఫ్రికన్ దేశాలలో 2.3 మిలియన్ డోసుల టీకాను కూడా అందించడం అనేది జరిగింది. సో మనకు ఈ మలేరియాకి సంబంధించి కూడా బ్యాక్గ్రౌండ్ కూడా ఒకసారి మనము జనరల్ సైన్స్ లో భాగంగా చదువుకోవాలి. ఇక నెక్స్ట్ అంశాన్ని కనుక తీసుకుంటే ప్రధానమంత్రి భారతీయ జన్ ఔషధి పరియోజన అనే ఒక స్కీమ్ గురించి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఫార్మాస్యూటికల్స్ అండ్ మెడికల్ డివైజెస్ బ్యూరో ఆఫ్ ఇండియా ద ఇంప్లిమెంటింగ్ ఏజెన్సీ ఆఫ్ ద ప్రధానమంత్రి భారతీయ జన ఔషధి పరియోజన హ్యాస్ కంప్లీటెడ్ ద టార్గెట్ ఆఫ్ ఓపెనింగ్ ఆఫ్ 8,300 ప్రధానమంత్రి భారతీయ జన ఔషధి కేంద్రాస్ ఫర్ ద ఫైనాన్షియల్ ఇయర్ 2021-22 బిఫోర్ ఎండ్ ఆఫ్ సెప్టెంబర్ 2021. సో ఇక్కడ మనం జస్ట్ ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన అంశం ఏమిటంటే ఇక్కడ ఈ ప్రధానమంత్రి భారతీయ జన ఔషధ పరియోజన ఏదైతే ఉందో దీనిని ఇంప్లిమెంట్ చేసే ఏజెన్సీ ఏమిటంటే ఫార్మాస్యూటికల్ అండ్ మెడికల్ డివైజెస్ బ్యూరో ఆఫ్ ఇండియా. దీన్ని ఇంప్లిమెంట్ చేసే ఒక ఏజెన్సీగా మనం ఇక్కడ అండర్లైన్ చేసుకోవాలి. అయితే ప్రస్తుతం ఇది తన యొక్క టార్గెట్ ని రీచ్ అవడం అనేది జరిగింది. దాదాపుగా 8,300 ఈ జన ఔషధి కేంద్రాలను ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఎప్పుడు? ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 2021-22. సో 2020 సెప్టెంబర్ 2021 వరకు ఎన్ని ఓపెన్ చేసిందంటే 8,300 ఈ జన ఔషధి కేంద్రాలను ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఆల్ ద డిస్ట్రిక్ట్స్ ఆఫ్ ద కంట్రీ హ్యావ్ బీన్ కవర్డ్ అండర్ ద ప్రధానమంత్రి భారతీయ జన ఔషధి యోజన. సో ప్రస్తుతం మన భారతదేశంలో ఉన్న అన్ని జిల్లాలు ఈ పథకం కింద కవర్ చేయడం అనేది జరిగింది. సో గవర్నమెంట్ హ్యాస్ సెట్ ఏ టార్గెట్ టు ఇంక్రీజ్ ద నెంబర్ ఆఫ్ ప్రధానమంత్రి భారతీయ జనౌషధి కేంద్రాస్ టు 10,000 బై ద మార్చ్ ఆఫ్ 2024. అంటే మార్చి 2024 సంవత్సరం కల్లా ఈ ప్రధానమంత్రి జనౌషధి కేంద్రాస్ ని ఎంతవరకు పెంచాలని ఒక లక్ష్యంగా నిర్దేశించుకుంది అంటే 10,000 పెంచాలని ఒక లక్ష్యం నిర్దేశించుకోవడం అనేది మనం ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన అంశం. సో 5th అక్టోబర్ వరకు సో ఎన్ని ఔషధ కేంద్రాలు ఉన్నాయంటే 8,355 ఔషధ కేంద్రాలు అనేవి ఉన్నాయి. సో ఈ ప్రధానమంత్రి జన ఔషధి కేంద్రాల ద్వారా ఈ మెడిసిన్స్ ని అఫోర్డబుల్ ప్రైజెస్ కి అందించడం అనేది జరుగుతుంది. సో మన భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క ప్రాంతానికి, మారుమూలలో ఉన్న ప్రాంతాలకి కూడా ఈ జన ఔషధి కేంద్రాల ద్వారా అతి తక్కువ ధరలో మెడిసిన్స్ ని అందించడం అనేది జరుగుతుంది. అదేవిధంగా జన్ ఔషధి సుగం ఇది ఒక మొబైల్ అప్లికేషన్. ఇది ఈ మొబైల్ అప్లికేషన్ పేరు కూడా మనకు ఎగ్జామ్ లో అడిగే అవకాశం అనేది ఉంటుంది. జన్ ఔషధి సుగం సో ఈజ్ ఏ మొబైల్ అప్లికేషన్ ఫర్ ప్రధానమంత్రి భారతీయ జన ఔషధి పరియోజన ఫెసిలిటేట్స్ ద పబ్లిక్ బై ప్రొవైడింగ్ ఏ డిజిటల్ ప్లాట్ఫామ్ ఎట్ ద టిప్ ఆఫ్ దేర్ ఫింగర్స్. అంటే ఈ యాప్ ద్వారా మనము మెడిసిన్స్ ని ఆర్డర్ చేసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. ఇక నెక్స్ట్ సైన్స్ టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ హబ్స్ దీన్ని మనం HTI హబ్స్ అని పిలవడం జరుగుతుంది. సో యూనియన్ మినిస్టర్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ జితేంద్ర సింగ్
said that government will be setting up 75 science, technology and innovation hubs. So ఇది గుర్తుంచుకోవాలి, సైన్స్ టెక్నాలజీ ఇన్నోవేషన్ హబ్స్ ను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించడం అనేది జరిగింది. సో దీన్నే మనం షార్ట్ కట్ లో ఎస్టిఐ హబ్స్ అని పిలుస్తాము. సో మన భారతదేశంలో ఉన్న వివిధ ప్రాంతాలలో వీటిని ఏర్పాటు చేస్తున్నారు. సో ఇవి ఎక్స్క్లూజివ్ గా ఎవరి కోసం అంటే షెడ్యూల్డ్ క్యాస్ట్ మరియు షెడ్యూల్డ్ ట్రైబ్స్ కోసము వీటిని ఏర్పాటు చేస్తున్నారు. ఎందుకంటే ఈ షెడ్యూల్డ్ క్యాస్ట్ మరియు షెడ్యూల్డ్ ట్రైబ్ లో వారి యొక్క సోషియో ఎకానమీ పరంగా వారు మరింతగా అభివృద్ధి చేయడానికి ఈ నూతన కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకురావడం అనేది జరిగింది. సో ఇక్కడ ఈ ఎస్సీ మరియు ఎస్టీస్ ఎక్కువగా ఉన్న ప్రాంతాలలో ఇటువంటి హబ్స్ ని ఏర్పాటు చేయడం ద్వారా సో వారు నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని మరింతగా అభివృద్ధి చేసుకోవడంతో పాటు వారి యొక్క ఆర్థిక సామాజిక అభివృద్ధి కూడా మరింతగా మెరుగయ్యే అవకాశం ఉంటుంది అన్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకోవడం అనేది జరిగింది. సో ఇందులో ఈ సైన్స్ టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ హబ్స్ ద్వారా వీరికి ఇక్కడ స్కిల్స్ని డెవలప్మెంట్ చేయడం అనేది జరుగుతుంది. సో ద ట్రైనింగ్ అండ్ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ అండర్ ద ఎస్టీ హబ్స్ విల్ బిల్డ్ ద సైన్స్ టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ కెపాసిటీస్ అండ్ కేపబిలిటీస్ ఎమాంగ్ ద ఎస్సీ ఎస్టీ పాపులేషన్. సో ఇక్కడ వీరు సైన్స్ అండ్ టెక్నాలజీలో నూతన ఇన్నోవేషన్స్ని పెంపొందించుకోవడానికి ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ అప్స్ అనేవి చాలా ఉపయోగపడతాయని దీని యొక్క ప్రధానమైన ఉద్దేశంగా మనము చెప్పుకోవచ్చును. ఇక నెక్స్ట్ మరొక అంశము, ప్రతి జిల్లాలోనూ ఆక్సిజన్ కేంద్రము ఏర్పాటు చేయనున్నట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇక్కడ ప్రకటించడం జరిగింది. సో ఇది ఆరోగ్య రంగంలో ఒక కీలకమైన మార్పుగా మనము చెప్పుకోవచ్చు. ఎందుకంటే రీసెంట్గా COVID-19 సెకండ్ వేవ్ పీరియడ్లో ఈ ఆక్సిజన్ కొరత అనేది చాలా ఎక్కువగా ఉన్నట్లు మనం ఆల్రెడీ గమనించడం జరిగింది. సో అటువంటి నేపథ్యంలో భవిష్యత్తులో ఎటువంటి వైరస్లు కానీ ఎటువంటి అనుకోని విపత్తులు కానీ సంభవించినప్పుడు ఈ ఆక్సిజన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో అందుకోసము ఈ మౌలిక సదుపాయాలలో భాగంగా ఈ ఆక్సిజన్ తయారు చేసే కేంద్రాలను 35 కేంద్రాలను వర్చువల్ విధానంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇక్కడ ప్రారంభించడం అనేది జరిగింది. సో ఇక్కడ అక్కడ వాతావరణంలో ఉన్న పరిసరాల్లో ఉన్న గాలిని తీసుకొని మెడికల్ గ్రేడ్ ఆక్సిజన్ తయారు చేసే 35 కేంద్రాలను ఎక్కడ ప్రారంభించారంటే రిషికేష్లోని ఎయిమ్స్లో ప్రారంభించడం అనేది జరిగింది. ఈ ప్లేస్ కూడా గుర్తుంచుకోవాలి, ఎక్కడ ప్రారంభించారని కూడా మనకు ఎగ్జామ్లు అడుగుతాడు. రిషికేష్లోని ఎయిమ్స్లో ప్రారంభించడం అనేది జరిగింది. సో ఇది 35 రాష్ట్రాలు మరియు కేంద్ర ప్రాంతాల పరిధిలో ఈ 35 కేంద్రాలు అనేవి ఉంటాయి. సో తెలంగాణలోని గోదావరి కని ప్రభుత్వ ప్రాంతీయ ఆసుపత్రిలో ఈ ఆక్సిజన్ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. సో ఈ 35 ఈ ఆక్సిజన్ కేంద్రాలతో ప్రస్తుతము దేశంలో ఉన్న ఈ ఆక్సిజన్ కేంద్రాల సంఖ్య అనేది 1150కి చేరింది అని మనం గుర్తుంచుకోవాలి. సో వీటన్నిటిని దేని ద్వారా ఏర్పాటు చేశారంటే పిఎం కేర్స్ నిధుల ద్వారా దీనిని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఇక నెక్స్ట్ సాహిత్య బహుమతికి సాహిత్య నోబెల్ బహుమతికి సంబంధించిన అంశాలు. సో ప్రస్తుతము ఈ పురస్కారానికి ఎంపికైన వ్యక్తి ఎవరంటే అబ్దుల్ రజాక్ ఇతను. సో ఇతను టాంజానియా రచయిత అబ్దుల్ రజాక్ గుర్నా, ఈ పేరు మనము గుర్తుంచుకోవాలి. సో ఇక్కడ ఇతనికి ఈ సాహిత్యంలో నోబెల్ బహుమతి అనేది ప్రస్తుతము లభించింది. ఈ బహుమతి కింద అతనికి దాదాపుగా $11.4 లక్షల వచ్చే అవకాశం అనేది ఉంటుంది. అదేవిధంగా 1986లో వోల్ సోయింకా తర్వాత ఈ పురస్కారానికి ఎంపికైన తొలి నల్లజాతి ఆఫ్రికన్గా అబ్దుల్ గుర్తింపు పొందారు. ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్, దీన్ని గుర్తుంచుకోండి. సో ఇతను అనేక రకమైన సంస్కృతులు మరియు వివిధ భౌగోళిక ఖండాల మధ్య ఉండే వైరుధ్యాల నేపథ్యంలో అక్కడ శరణార్థులు ఎవరైతే ఉన్నారో ఆ శరణార్థుల యొక్క జీవితానికి సంబంధించి ఇతను వెలుగులోకి తీసుకురావడం అనేది జరిగింది. సో దానికని ఇతనికి ఈ సాహిత్య నోబెల్ బహుమతి అనేది లభించింది. సో ఈ సాహిత్య నోబెల్ బహుమతిని ఇచ్చేది ఎవరంటే స్వీడిష్ అకాడమీ. ఇది కూడా మనకు చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. సో ఇతను దాదాపుగా 10 నవలలను రచించడం అనేది జరిగింది. అందులో పారడైజ్ డిజర్షన్ అనేవి ఉన్నాయి. సో పారడైజ్ నవలను 1994లో ప్రచురించారు. సో అనేక నవలలు కూడా ఉన్నాయి, మెమరీ ఆఫ్ డిపార్చర్స్, పిలిగ్రిమ్స్ వే, బైదాసి వంటి రచనలు కూడా ఇతను చేయడం అనేది జరిగింది. ఇక ఆఫ్రికాలో జన్మించిన
రచయితకి సంబంధించి నోబెల్ రావడం అనేది ఇది ఆరవసారిగా మనము చెప్పుకోవచ్చు. ఇక నెక్స్ట్ మరొక అంశము, లఖీంపూర్ పై తీసుకున్న చర్యలు ఏమిటని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా జస్టిస్ ఎన్వి రమణ కేంద్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేయడం అనేది జరిగింది. సో రీసెంట్గా ఉత్తరప్రదేశ్లోని లఖీంపూర్ ఘటన అనేది ఒక హింసాత్మకమైన ఘటనగా మనము చెప్పుకోవచ్చు. సో దానికి సంబంధించి ప్రస్తుతము సుప్రీంకోర్టు విచారణ అనేది కొనసాగుతుంది. దీనికి సంబంధించి ఈ ఘటనపై విచారణకు గాను ఒక ఏకసభ్య న్యాయ కమిషన్ కూడా ఏర్పాటు చేశారు. సో మనకు ఎగ్జామినేషన్ ఓరియంటేషన్లో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. సో లఖీంపూర్ హింసాత్మక ఘటనకు సంబంధించి విచారణ చేసేందుకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వము ఏకసభ్య న్యాయ కమిషన్ను నియమించింది. అలహాబాద్ హైకోర్టు యొక్క విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ ప్రదీప్ కుమార్ శ్రీవాస్తవ ఈ విచారణను చేపట్టడం అనేది జరుగుతుంది. ఈ నేమ్ గుర్తుంచుకోండి, జస్టిస్ ప్రదీప్ కుమార్ శ్రీవాస్తవ. సో ఈ విచారణ కమిషన్ అనేది 2 నెలల్లో విచారణను ముగించాలని ఒక ఆదేశాలు కూడా జారీ చేయడం అనేది జరిగింది. ఇక నెక్స్ట్, ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో యువతకు ఉపాధి అవకాశాలను మరింతగా పెంచాలనే ఒక లక్ష్యంతోటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము నైపుణ్యాభివృద్ధి కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్కు చెందిన ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్తో ఒక భాగస్వామ్య ఒప్పందాన్ని కుదుర్చుకోవడం అనేది జరిగింది. సో మనకు రీసెంట్గా ఈ జాతీయ నూతన విద్యా విధానాన్ని కేంద్ర ప్రభుత్వము తీసుకురావడం జరిగింది. ఈ నూతన విద్యా విధానంలో భాగంగా నూతన కోర్సులో శిక్షణను ఇచ్చే విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఏపీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అకాడమీతో కలిసి ISB ఒక భాగస్వామ్య ఒప్పందాన్ని కుదుర్చుకోవడం అనేది జరిగింది. ఇందులో భాగంగా ఐటీకి సంబంధించి ఈ నైపుణ్యాలను యువతకు అందించడం అనేది జరుగుతుంది. ఇక నెక్స్ట్ వచ్చేసి ద్వితీయ నగరాలు తృతీయ శ్రేణి పట్టణాలకు సంబంధించి ఈ కామర్స్ రంగంలో ఉపాధి అవకాశాలను మరింతగా మెరుగుపరచాలనే ఒక లక్ష్యంతోటే ఎలక్ట్రిక్ స్కూటర్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ దావో ఈవీటెక్ అనుబంధ సంస్థ అమరావతి ఈవీ కన్సల్టింగ్ అండ్ ట్రేడింగ్ ప్రైవేట్ లిమిటెడ్తో ఒక అవగాహన ఒప్పందం అనేది కూడా కుదుర్చుకోవడం అనేది జరిగింది. ఇది కూడా మనకు చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. సో దీని ద్వారా గ్రామీణ నిరుద్యోగ యువతకు జీవనోపాధి కల్పించే విధంగా ఈ ఒప్పందం అనేది ఉపయోగపడుతుంది. ఇక నెక్స్ట్, ఆకస్కి సంబంధించి ఒక అంశం. సో ఇటీవల ఒక నూతన కూటమి అనేది ఏర్పడింది, అది ఆకస్ కూటమి. అదే ఈ కూటమిలో ఉన్న దేశాలు ఏమిటంటే అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా ఈ కూటమిలో ఉన్న దేశాలు. సో ఆల్రెడీ క్వాడ్ గురించి మనము చదువుకోవడం జరిగింది. సో క్వాడ్ అనేది మనకు చాలాసార్లు రెగ్యులర్గా వచ్చింది. సో దాంతోపాటు ఈ ఆకస్ అనే కూటమి కూడా మనకు రీసెంట్గా ఏర్పడడం అనేది జరిగింది. సో ముఖ్యంగా ఇక్కడ ఇండో పసిఫిక్ ప్రాంతం ఏదైతే ఉందో, ఇండో పసిఫిక్ ప్రాంతంలో ఒక స్వేచ్ఛాయుతమైన శాంతియుతమైన వాతావరణాన్ని నెలకొల్పడమే ఒక లక్ష్యంగా ఈ కూటమి అనేది ఏర్పడడం అనేది జరిగింది. అయితే ఆల్రెడీ మనకు అమెరికా, జపాన్, భారత్, ఆస్ట్రేలియాతో క్వాడ్ అనే ఒక చతుర్భుజ కూటమి అనేది ఉంది. సో ఈ కూటమికి ఇతర కూటమిలకి ఆకస్ అనేది ఎటువంటి పోటీ కాదని ప్రస్తుతం అమెరికా ఒక ప్రకటన చేయడం అనేది జరిగింది. సో ఇక్కడ వచ్చే 18 నెలల పాటు ఈ అనుచోదిత జలాంతర్గమును నిర్మించుకునే విధంగా ఆస్ట్రేలియాకు సహాయం చేయడంపై ఈ ఆకస్ కూటమి అనేది దృష్టిని కేంద్రీకరించడం అనేది జరుగుతుంది. సో ఇది ఈరోజు మనకున్న కరెంట్ అఫైర్స్. ఇక ఏకేఎస్ ఐఏఎస్ యూపీఎస్సీకి సంబంధించి జనరల్ స్టడీస్ ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ బ్యాచ్ని మనకు ప్రొవైడ్ చేస్తుంది. ఇది మనకు ఇంగ్లీష్ మీడియంలో, తెలుగు మీడియంలో అవైలబుల్గా ఉంటుంది. ఆఫ్లైన్ మరియు ఆన్లైన్ మోడ్లో మనము క్లాసెస్ని కండక్ట్ చేస్తూ ఉన్నాము. ఇక ఆప్షన్స్కు సోషియాలజీ, ఆంథ్రోపాలజీ, పొలిటికల్ సైన్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, జియోగ్రఫీ ఆప్షన్స్ కూడా మనము ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. ఇందులో మనకు డైలీ న్యూస్ అనాలిసిస్ అనేది ఉంటుంది, డైలీ టెస్ట్ సిరీస్ మరియు ఎక్స్ప్లెనేషన్ కూడా మనము ప్రొవైడ్ చేస్తూ ఉన్నాము. ఇక యూపీఎస్సీ మెయిన్స్ మ్యాక్సిమైజర్కి సంబంధించి టెస్ట్ సిరీస్ని కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది. టెస్ట్ సిరీస్ రాసిన తర్వాత స్టూడెంట్స్కు ఉన్న డౌట్స్ని క్లారిఫై చేసుకోవడానికి మెంటర్షిప్ అనే ఒక ప్రోగ్రామ్ను కూడా మనము తీసుకురావడం జరిగింది. ఇక యూపీఎస్సీకి సంబంధించి ప్రిలిమ్స్కి మరియు మెయిన్స్కి సపరేట్గా టెస్ట్ సిరీస్ని కండక్ట్ చేస్తున్నాము. ఏపీపీఎస్సీ మరియు టీఎస్పీఎస్సీకి సంబంధించి గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 కోచింగ్ కూడా మనము ప్రొవైడ్ చేస్తూ ఉన్నాము. ఇది ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ ఇంటిగ్రేటెడ్ బ్యాచ్ ఇది. ఇందులో మనకు కోచింగ్తో పాటు టెస్ట్ సిరీస్ కూడా ఉంటుంది.
ఈ క్లాసెస్కి సంబంధించి మీరు 844-844-97 నెంబర్కి కూడా మీరు కాల్ చేయొచ్చు. ఇక ఆన్లైన్ క్లాసెస్కి మీరు ఎన్రోల్ చేసుకోవాలనుకుంటే AKSIAS ఎడ్యుకేషన్ యాప్ ద్వారా మీరు ఆన్లైన్ క్లాసెస్ని ఎన్రోల్ చేసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. సో ఇది ఈరోజు మనకు మొత్తంగా ఉన్న కరెంట్ అఫైర్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.